హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సురేష్. నేను తమిళనాడులోని చెన్నైలో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా సొంత ఊరు ఆంధ్ర, అయినప్పటికీ ఉద్యోగం మినహా ఇక్కడే ఉంటున్నాను. కాబట్టి ఇక చెన్నైలోనే సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నాను కూడా. నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చే రూట్లో ఎప్పుడూ ఆకుకూరలు అమ్ముకుంటూ ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె దగ్గర ఎందుకో ఆ రోజు వెళ్ళి తనకి ఏదైనా సాయం చేస్తే బాగుండు, కొన్ని ఆకుకూరలు కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళా. అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర ఆకుకూరలు ఎంత అన్నా, కానీ నా వేషధరను చూసి ఆమె నాకు వాటి ధరను ఇంగ్లీష్లోనే చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. అదేంటమ్మా ఇంగ్లీష్లో చెప్తున్నావు, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అంటే ఆగకుండా 5 నిమిషాల పాటు ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. అసలు ఇంతకీ ఆమె ఎవరు, ఆమె గతమేంటి, ఆమెకు ఇంగ్లీష్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని కుతూహలం బాగా పెరిగిపోయింది నాలో. వెంటనే బైక్ పక్కన ఆపేసి ఆమె దగ్గర వెళ్ళి కూర్చొని మీకు ఇలా ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా వచ్చు అని వివరాలు అడగడం ప్రారంభించాను. దానికి సమాధానంగా ఆమె తను డిగ్రీ కంప్లీట్ చేసిందని, ఒకప్పుడు తాను కూడా ప్రభుత్వ ఉద్యోగిగా చేసేదానని, కానీ వ్యవసాయం మీద మక్కువతో తన దగ్గర ఉన్న కాస్త పొలంలో తను సొంతంగా పండించిన ఆకుకూరలను కూరగాయలను ఇలా పట్టణానికి వచ్చి అమ్ముకుంటానని చెప్పింది. నీ ఆస్తి ఎంత ఉంటుంది అమ్మా, నీకు పొలం ఎంత ఉంది అని అడిగితే, నాకు పెద్ద బంగ్లా ఉంది, 5 ఎకరాల పొలం ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చదువుకున్నారు, కానీ వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తున్నారు అని అంది. నేనే కాదు, మా గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. ఎందుకమ్మా ఇలా చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నావు, మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చుగా అని అడిగితే, దానికి సమాధానంగా ఆమె ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి అనుకుంటారు. అందరి వల్లే అయితే ఎలా బాబు, వాళ్ళకి అన్నం పెట్టడానికి రైతుగా ఎవరుంటారు మరి, అందరికీ అన్నం పెట్టి ఆ రైతు యొక్క ఉద్యోగం మేము చేస్తున్నాం అన్నది ఆ పెద్ద ఆవిడ. ఈ మాటలు వినగానే నాలో ఏదో తెలియని ఉత్తేజం, ఆమె మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. తన ఇంటిని, తన పొలాన్ని, తన పిల్లల్ని అందరినీ కూడా ఆ స్మార్ట్ ఫోన్లో ఫోటోల ద్వారా నాకు చూపించింది. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. 45,000 శాలరీ వచ్చే నేను హంగులు ఆర్భాటాలు అంటూ ఖరీదైన బట్టలు కావాలని ఇలా ఉన్నాను. అంత ఆస్తి ఉండి కూడా ఆమె సాధారణంగా అసలు ఏమీ లేని దానిలా వచ్చి కష్టపడి పనిచేసి ఇలా కూరగాయలు ఆకుకూరలు అమ్ముకుంటుంది. అది చూసి ఏం మాట్లాడాలో నాకు అర్థమవ్వలేదు. ఇలాంటి వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకొని ఆమెకు చేతులెత్తి నమస్కరించి ఇక అక్కడి నుంచి వచ్చేసాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? చూశారు కదా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.